బ్రేకింగ్ న్యూస్. ఏలూరు జిల్లా పేదవేగి మండలం దుగ్గిరారలో దారుణం జరిగింది. ప్రేమను నిరాకరించిందనే కోపంతో యువతిపై అనుదీపనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పాటించాడు. గదిలో బంధించి యువతి శరీరంపై పెట్రోల్ పోశాడు. అనుదీప్ నుంచి తప్పించుకున్న యువతి తల్లిదండ్రులకు జరిగిన విషయాన్నంతా చెప్పింది. యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రేమోన్మాది ఘాతకానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి దస్తగిరి ఫోన్ లైన్ లో ఉన్నారు. దస్తగిరి, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి దస్తగిరి ఫోన్ లైన్ లో ఉన్నారు. దస్తగిరి, ఏలూరు జిల్లాలోని పేదవేగి మండలంలోని దుగ్గిరాలలో దారుణం జరిగింది. ప్రేమను నిరాకరించిందనే ఓ యువతిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పండించాడు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఏలూరు జిల్లా పెద్దవేగి మండలం దుగ్గిరాలలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో కూడా ఒక యువకుడు ఇంజనీరింగ్ విద్యార్థిని గత కొంతకాలంగా వేధిస్తూ చిత్రహింసలు గురి చేసి వస్తున్నారు. తాజాగా ఆమెపై వేడివేడి నూనె పోసి తన శాటిజాన్ని కూడా చూపించుకోవడం జరిగింది. అయితే ఆ దుర్మార్గం నుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి పేరెంట్స్ సమాచారం ఇవ్వడం, తర్వాత ప్రస్తుతం ఆ యువతికి కూడా తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ యువతి ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అయితే యువకుడు ఎవరైతే ఆ వేధింపులకు పాల్పడుతున్నాడో ఆ యువకుడినే ప్రస్తుతం ఎవరనేది కూడా విచారణ చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ప్రేమ పేరుతో కూడా విద్యార్థి ఇంజనీరింగ్ విద్యార్థిని అనుదీప్ అనే ఒక యువకుడు వేధిస్తున్నట్టు తెలుస్తుంది. అనుదీప్ కూడా ఇంజనీరింగ్ కాలేజీ చెందినటువంటి వ్యక్తి. అయితే ఆ ప్రేమ పేరుతో కూడా గత కొంతకాలంగా ఆ యువతిని వేధిస్తూ వస్తున్నారు. అయితే ప్రేమను నిరాకరించిన నేపథ్యంలోనే ఆ యువతి పైన అనుదీప్ ఆ వేడివేడి నూనె కూడా పోసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా కనిపిస్తుంది. అయితే పూర్తిగా శరీరం చాలా వరకు కాలినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ లో ఆ యువతి చికిత్స పొందాలని పోలీసులు కేసు నమోదు చేసి అందీప్ కోసం గాలింపు చేయాలని చెప్పి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ దస్తగిరి.